రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏప్రిల్ 12వ తేదీన మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు నేతలు తరలివచ్చి విజయవంతం చేయాలని మండల శాఖ బీఆర్ఎస్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 12వ తేదీన ముస్తాబాద్ మండల కేంద్రంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కృషి చేయాలని ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ నేతలతో పాటు ఎంపీపీ జనగం శరత్రావు పిలుపునిచ్చారు. 12వ తేదీన జరిగే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని ప్రజాప్రతినిధులతో కలిసి కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన సందర్భంగా కార్యకర్తలు అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శనివారం రోజున ఎంపీపీ జనగామ శరత్రావుతో పాటు జడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ అందుపట్ల అంజిరెడ్డి తదితరులు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా మద్దిగుంట రోడ్డు దత్తసాయి ఫంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమానికి 5000కి పైగా కార్యకర్తలు నేతలు తరలిరావాలని సందర్భంగా కోరారు. అన్ని ఊర్ల నుంచి ఆత్మీయ సమ్మేళనం పేరు అన్ని ఊర్ల నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రతి కుటుంబ సభ్యులు ప్రతి కుటుంబం లోపలి ఇద్దరు తప్పకుండా వెళ్ళాలి. మేము ఏ ఊరికి పోయినా కూడా మేము దేవాలయం మొర్రాపూర్ అయినా చిన్న చిన్న తండలైనా కూడా వాళ్ళు మేము 200 అంటే 300 వస్తామంటారు. అదే మద్దిగుండ మునిగుండ కూడా పూర్తి స్థాయిలో రామంటారు. నమ్మడానికి లేదు మీరు కూడా పూర్తి స్థాయిలో వచ్చి ఆటోలు అవన్నీ కూడా పార్టీ మీకు అరేంజ్ చేస్తారు. బ్రహ్మాండం సక్సెస్ చేయాలి, అందరం సహకరించాలి. మీ ఊరు రేపు సాయంత్రం వరకు గ్రామ శాఖ అధ్యక్షులు గారు సురేందర్ అన్నట్టు లిస్ట్ ఇవ్వాలి. మేము ఏ ఊర్లో అయినా ఇప్పుడు పొందుతారు అందరు రాస్తారు. మేము పోయి ఏం చెప్తున్నాం అంటే పోయి వచ్చే ముందు మీరు ఇట్లే కూర్చారు. మేము పోయినా పార్టీ జిల్లా పార్టీ అనుకోని నిన్ననే జిల్లా పార్టీ అధ్యక్షులు గారు జగవంత్ గారు ఆదేశాలు ఏంటంటే ఆత్మీయ సమ్మేళన కార్యకర్తలతో పెట్టుకుందామని గౌరవ ముఖ్యమంత్రి వారి వారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరూ జరుగుతున్నాయి. దీనికి మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మండలానికి ఎట్లా చేద్దామనేది మనం ముందుగా విభజించాం. మొదటిది ముస్తాబాద్ మండలం గుండెకాయ పట్టణం ముస్తాబాద్ అంటే పెద్ద మంచి ముస్తాబాద్ చేయాలి. ముందే మీరు లెక్క చూసుకుంటారు
గ్యాలరీ ఆ ఊరు పేరు రాసి ఉంటుంది కాబట్టి ఏ ఊరు ఆ ఊరులో కూర్చుంటే పెట్టుకుని ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు స్పీచ్ అయిపోయినాక మీటింగ్ అంతా అయిపోయినాక మంత్రి గారు వచ్చి స్వయంగా ఏ ఊరు గ్యాలరీ వాళ్ళని కలుస్తారు. సో మంత్రి గారు స్వయంగా బోర్డు చూసుకొని అన్ని ఆ ఊళ్ళకి వస్తాడు. సార్ వచ్చి కూడా అందరినీ కలిస్తే దాదాపు అవకాశం ఉంది. కొంచెం లేట్ అయినా ఉంటా అని చెప్పినాడు సార్. తిన్నాక స్పీచ్ ఇచ్చినాక కలుసుడే అందరిని మాత్రం 11 రోజుల్లో కలుసుడే.